ఈ రోజు మనం జ్యామితి యొక్క ఆకారాలను గీయడానికి అవసరమైన క్రింది ఇచ్చిన పరికరాల గురించి నేర్చుకుంటాము మీరు మీ జ్యామితీయ ఉపకరణాల పెట్టే జామిట్రీ బాక్స్లో ఈ విధమైన వస్తువులను చూసే ఉంటారు జ్యామితిలో వాటి ప్రాముఖ్యతను అర్థం చేసుకుంటాము మొదట ఈ వస్తువు గురించి మాట్లాడుకుందాం మనం దీనిని రూలర్ లేదా నిలుపు అంచు అని పిలుస్తాము మీరు జాగ్రత్తగా గమనిస్తే దీనికి రెండు వైపుల సంకేతాలు ఉన్నాయని మీకు తెలుస్తుంది దీనికి ఒకవైపు సెంటీమీటర్లు ఉంటాయి మరియు మరొక వైపు అంగుళాలు ఉంటాయి ఈ సంకేతాల ఆధారంగా రూలర్ మనకి రేఖాఖండాలను గీయడంలో మరియు వాటి పొడవును కనుగొనడంలో సహాయపడుతుంది ఇప్పుడు ఈ పరికరాన్ని చూడండి దీనిలో పెన్సిల్ పెట్టడానికి స్థలం ఉంది పెన్సిల్ ఉంచడం ద్వారా దాని యొక్క రెండు చివరలను పొందుతాము దీనిని మనము వృత్తలేఖిని అనగా కంపాస్ అని అంటాము దీనిని మనం చాపంను అనగా ఆర్క్ మరియు వృత్తంను అనగా సర్కిల్ గీయడానికి ఉపయోగిస్తాము వృత్తలేఖినిని సవరించడం అనగా అడ్జస్ట్ ద్వారా పదునైన లోహపు ముళ్ళు మరియు పెన్సిల్ యొక్క ముళ్ళుల మధ్య దూరం తగ్గించడం లేదా పెంచడం చేస్తాము ఈ విధంగా వృత్తలేఖినిలో కావలసిన దూరమును తీసుకోవచ్చు దీనితో పాటుగా మనం వృత్తలేఖినిని సమాన పొడవులను గుర్తించడానికి మరియు పరస్పర లంబరేఖలు అనగా పరిపెండికులర్ లైన్స్ని గీయడానికి ఉపయోగిస్తాము కాని దీనిని పొడవులని కొలవడానికి ఉపయోగించము ఇప్పుడు ఈ పరికరాన్ని చూడండి ఇది ఖచ్చితంగా వృత్తలేఖినిని పోలి ఉంది కాని దానికి రెండు పదునైన ముళ్ళు ఉన్నాయి మనము దీనిని డివైడర్ అని అంటాము దీనిని పొడవులను పోల్చడానికి ఉపయోగిస్తారు జ్యామితీయ ఉపకరణాల పెట్టెలో మనం రెండు త్రిభుజాకార పరికరాలను కూడా చూడవచ్చు ఈ త్రిభుజాకార పరికరాల్లో ఒకదానిలో భుజాలు తొంభై డిగ్రీ నలభై ఐదు డిగ్రీ నలభై ఐదు డిగ్రీ కోణాలు చేస్తాయి మరియు ఇతర త్రిభుజాకార పరికరంలో భుజాలు ముప్పై డిగ్రీ అరవై డిగ్రీ మరియు తొంభై డిగ్రీ కోణాలు చేస్తాయి వీటిని లంభకోణం చేసే భుజాలలో సెంటీమీటరుల సంకేతాలు ఉంటాయి వీటిని మనం సెట్ స్క్వేర్లు అంటాము వీటిని లంబరేఖలు మరియు సమాంతర రేఖలు గీయడానికి ఉపయోగిస్తాము మీరు మీ జామితీయ ఉపకరణాల పెట్టెలో ఈ వస్తువును తప్పక చూసి ఉంటారు దీనిని ఏమని పిలుస్తారు మరియు దాని ఉపయోగం ఏమిటో మీరు చెప్పగలరా ఆలోచించండి సరే మేమే చెప్తాము మనము దీనిని కోణమాణిని అనగా ప్రొట్రాక్టర్ అని అంటాము కోణాలను కొలవడానికి మనము దీనిని ఉపయోగిస్తాము దీని వక్ర అంచు అనగా ఎజ్ నూట ఎనభై సమాన భాగాలుగా విభజించబడింది ఇక్కడ ప్రతి ఒక్క భాగాన్ని డిగ్రీ అనగా డిగ్రీ అంటారు కొలవడానికి వీలుగా ఉండడానికి దీనిపై ఎడమ మరియు కుడి రెండు వైపుల సున్నా నుండి నూట ఎనభై వరకు గుర్తించబడి ఉంటుంది మనము దీనిని కోణాలను గీయడానికి లేదా కోణాలను కొలవడానికి ఉపయోగిస్తాము గుర్తుంచుకోండి మనం పొడవును మీటర్లలో బరువును కిలోలలో కొలిచినట్టే కోణాలను డిగ్రీలలో కొలుస్తాము దీనిని ఈ గుర్తుతోనే చూపిస్తారు ఈరోజు మనం జామితి ఆకారాలను తయారు చేయడానికి అవసరమైన క్రింది పరికరాల గురించి తెలుసుకున్నాము తదుపరి వీడియోలో వీటికి సంబంధించిన కొన్ని ఉదాహరణలు చూద్దాము